భద్రాద్రి కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో వాకర్స్ ను కలిశారు వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బంగారు తెలంగాణ పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తుందని విమర్శించారు నీళ్లు నిధులు నియామకాల పేరుతో గద్దెనెక్కిన కేసీఆర్ ఇచ్చిన హామీలను మర్చిపోయి కేటీఆర్ ను సీఎం చేయడమే లక్ష్యంగా పరిశీలిస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ ఉద్యోగులకు 7.5% ఫిట్మెంట్ ప్రకటించడం దారుణమన్నారు ప్రేమేందర్ రెడ్డి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అవకాశం కల్పిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు రాత్రి కొత్తగూడెం యొక్క భారతీయ జనతా పార్టీ పక్షాన నేను ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నిన్న ఈ రోజు ఇక్కడ వాకర్స్ ని కలుసుకోవడం టీచర్స్ ని కలుసుకోవడం ఇతర యొక్క పట్టభద్రులను కలుసుకోవడం జరిగింది అందరూ కూడా చాలా సానుకూలంగా ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైన యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈనాడు ఇప్పుడున్న యొక్క పరిస్థితులలో రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విద్యార్థి యువజన ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది అనేక వాగ్దానాలు చేసినప్పటికీ వాటి నెరవేర్చడంలో వైఫల్యం చెందింది టీఆర్సీ విషయంలో కొండందవి ఎల్కన్ పెట్టినట్టుగా ఇన్ని రోజులు కమిషన్ వేసి తాత్సర్యం చేసి ఈ రోజున ఏదో 7.5% ఫిట్మెంట్ అని చెప్పడం ఏదైతే ఉన్నదో ఇది చాలా ఉద్యోగులందరినీ కూడా బాధకు గురి చేస్తున్నది అసలు తెలంగాణ వచ్చిందే నిధులు నియామకాలు మరి నీళ్ల గురించి కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసి కేవలం వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ కుటుంబం కోసం కేవలం అధికారం కోసమే వ్యవహరిస్తున్న యొక్క తీరు కనిపిస్తున్నది